సకల కళ్యాణ కారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీ నారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో ఓం కర్మాంగాయ నమః అంటే సత్కర్మలను అనుష్ఠింపజేసేటువంటి వాడు శ్రీనివాసుడే. ఆ కర్మలను తన అంగములుగా అంటే తన ఆరాధనలో భాగముగా చేసుకునేటువంటి వాడు ఆయనే. పూర్వం ఒక మహానుభావుడైనటువంటి వాడు, బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి వాడు, వృద్ధుడు ఒకడు, నాయన కౌండిన్య కౌండిన్య అని చెప్పి అరుస్తూ వెంకటాచలంలో తిరుగుతున్నట్ట ఉన్నట్టుండి ఆయన వెడుతూ వెడుతూ కంటి చూపు మందగించినటువంటి ఆ వృద్ధుడు పడిపోబోతూ అమ్మా అని అరుస్తున్నట్ట నాయన కౌండిన్య అని. స్వామికి అనేక పవిత్రమైనటువంటి నామాల్లో కౌండిన్య అనేటువంటిది కూడా ఒక పేరు ఉన్నది. అంటే కుండిన నగరాన్ని ఏదేటువంటి వాడు అని కాదు, కుండి అనేటువంటి శబ్దమునకు ధర్మము, ధర్మాన్ని నిర్వహించగలిగినటువంటి వాడు ఆయన తప్పించి మరొకడు లేడు గనక ఆయన వచ్చేశాడు. వచ్చినటువంటి ఆ పరమాత్మ ఒక సుందరమైనటువంటి మూర్తిగా వచ్చి శిలాంతర్యామిగా ఉండే ఆ శ్రీనివాసుడు ఈయనకు ఆ యొక్క ఆలంబనం ఇచ్చాడు, పట్టుకున్నాడు. అయ్యా కొంచెం దూరం వెళితే నువ్వు ఇప్పుడు రాళ్ళకి పడిపోతూ అమ్మా అని అరుస్తున్నావే, ఇంకొంచెం దూరం వెళితే నువ్వు పాతాళంలో పడిపోయేంత ఆ యొక్క కొండ చర్యల్లోంచి జారి పడిపోతావు, కొండ గుహల్లో కింద ఉండేటువంటి వాటిలో పడిపోతావు, నీ అంగములన్నీ కూడా ఇప్పటికే జీర్ణమై ఉన్నాయి, అవి తుత్తుని లేపోయి నీకు మృత్యు వస్తుంది అని అంటే నా అబ్బాయి ఆ కౌండిన్యుడు ఇక్కడ ఉండాలి, ఎక్కడికో వెళ్ళిపోయాడయ్యా అని అన్నాడు. ఈయన దివ్య దృష్టి చేత గ్రహించినటువంటి మహాపురుషుడు, యుగముల్లో ఉండేటువంటి సంధికాలముల్లో ఉండే సత్యాలను కూడా తెలిసినటువంటి వాడు, కాలమునంతా ఏర్పరిచినటువంటి వాడు, విశ్వసూత్రము విశ్వభావనుడు. అటువంటి విశ్వసూత్రుడైనటువంటి స్వామి ప్రశ్నించాడు, అయ్యా నీకు సత్యాన్ని చెప్తున్నాను విను, నువ్వెవరో నాకు ఎరుక, నీ పుత్రుడు ఎరుక, నీ కోడలు ఎరుక, నువ్వు ఇంటిలో ఉంటే నీ బాధలు భరించలేక అంటే నువ్వు వృద్ధుడు అయిపోయిన తర్వాత నాటికి ముందు మంచినీళ్ళు కావాలంటావు, ఇచ్చిన తర్వాత ఎక్కువ తాగడం, ఎక్కువసేపు పక్కన నిలబెడతావు, కాబట్టి వెంటనే వాళ్ళు నీళ్ళు ఇచ్చేవాళ్ళు బాధపడుతున్నారు, నీకు అన్నం పెట్టేప్పుడు బాధపడుతున్నారు, ఇలా నీకు సేవ చేయటమే తప్పించి మాకు ఇంకో పని లేదా అని దీన్ని భారంగా భావించినటువంటి నీ కోడల యొక్క మాటలు విన్నటువంటి కొడుకు, మనకెందుకండి ప్రారంభం, వయసు అయిపోయినటువంటి వాడిని ఎక్కడైనా వదిలేయండి అన్నారు. ఇంకా అలాంటి దుఃఖభరితమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి కోరిక నీలో ఎందుకున్నాయా, కోరికలు వదిలిపెట్టేయాలి కదా, ఈ కర్మలు అనేటువంటివి ఏదో రోజు వదిలిపెట్టాలి కదా, ఇంకా నువ్వు ఏదో సుఖం పొందడం కోసం ఎందుకయ్యా తచ్చాడుతున్నావు, ఈ కళ్ళమికి మళ్ళీ ఆరోగ్యం వస్తుందని అనుకుంటున్నావా అని అంటే అలాంటిది ఏమీ కాదు అన్నాడు. అంటే సర్వజీవుల యొక్క ఎడగదుల్లో ఉండేటువంటి సత్యము తెలిసినటువంటి స్వామి ప్రశ్నించడం ఎందుకు అని అంటే తద్వారా ఆ కర్మేష్టి యొక్క మనస్సులో ఉండేటువంటి పావిత్ర్యతను ప్రపంచానికి ఇరుకుపరచాలి, తర్వాత వారికి ఆ యొక్క మహాత్ముని యొక్క జీవితం చాలా ఉన్నతంగా కనిపించాలి, ఆ మహాప్రస్థానంలో అందరూ కూడా జీవితాన్ని పండించుకోవాలి అనేటువంటిది పరమపురుషుడు అయినటువంటి శ్రీనివాసుడి యొక్క సంకల్పం. అందుకే వేదవ్యాసుల వారు ఈ వృత్తాంతాన్ని వెంకటాచల మహాత్మ్య గాథల్లో సువర్ణపుటల్లో నిక్షేపం చేశారు. ఆ అక్షర గవాక్షాల్లోంచి ఆ తపో మర్మాంగాల్లోంచి మనం చక్కగా చూసాము అంటే ఆ సత్యం ఎంత సుందరంగా కనిపిస్తుంది. చూడండి ఆయన అన్నారు, అయ్యా బాలుడిగా ఉండేప్పుడు క్రీడాసక్తుడిగా గడిపేసాను, వయస్సులో విద్యాసక్తుడిగా ఉన్నాను, తర్వాత సంసారాసక్తుడిగా ఉన్నాను, తర్వాత మనవాళ్ళని చూసుకుంటూ ఉన్నాను, ఎప్పటికప్పుడు నా బాధ్యతలు నేను నిర్వహించాను, జీవుడిగా నేను చేయవలసినటువంటి ధర్మాలే చేశాను, తద అతిరిక్తంగా ఏం చేయలేదు, కానీ జ్యోతిష్ఠోమాది యాగాలు చేయాలి, మరి విప్రుణ్ణైనటువంటి నేను అటువంటివి చేయలేదు, కనుక భగవంతుడు కర్మప్రీతిని కలిగినటువంటి వాడని చెప్పి మీమాంసాది గ్రంథాల ద్వారా తెలుస్తున్నదే, కర్మఫలం ఆయన, కర్మము ఆయన అని చెప్పి ఆ భగవత్ శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి కదా, కాబట్టి నేను ఆ జ్యోతిష్ఠోమాది యాగాలు చేయాలనుకుంటున్నాను, చివరిగా ఆహితాగ్నిగా మారిపోవాలనుకుంటున్నాను, సోమపంచకం చేయాలనుకుంటున్నాను, ఆ సోమపంచకంతో నా జీవితాన్ని పండించుకోవాలనుకుంటున్నాను, పాంచభౌతికమైనటువంటి ప్రకృతిలో జన్మించినటువంటి నాకు అంతకన్నా సార్థకత ఏముంటుంది స్వామి అని ప్రశ్నిస్తే నాయన నీ యొక్క ధర్మ మార్గం లోకానికి ఇరుకుపరచడం కోసం చూసేటువంటి దేవతలు ఆ కర్మ చేతే వాళ్ళు అటువంటి భోగభూమిలోకి స్వర్గాదుల్లోకి వెళ్ళారు,
వాళ్ళు కూడా కర్మ శాశ్వతత్వాన్ని కర్మ నిత్యత్వాన్ని కూడా నీ నుంచి నేర్చుకునేంత స్థాయిలో నువ్వు వేదాంతి అయి ఉన్నావు. కనుక ఔపనిషదిక రహస్యములు తెలిపేటువంటివి నీ మాటల్లో ఉండేటువంటి సారములు రా అని చెప్పి ఆ కర్మేష్టి యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఆ వృద్ధుడు వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఒక సరస్సులో స్నానం చేశాడు. అదే ఆ కుమారధార అనేటువంటిది. ఒకప్పుడు కుమారస్వామికి బ్రహ్మహత్యాదోషం తొలగించింది అదే, అటువంటి ఆ కుమారత్వాన్ని ఆ కౌండిన్యుడికి అనుగ్రహించింది అదే. వెంటనే ఆయన యువనవంతుడయ్యాడు, మళ్ళా వెళ్ళాడు, తన ఆర్జన తాను చేశాడు, ఆ కర్మార్జితాన్ని ఇంక పిల్లల కోసం ఆ యొక్క మనవాళ్ళ కోసం వెచ్చించకుండా ఆయన చక్కగా జ్యోతిష్హోమాది యాగాలకి చేసి ఆ కర్మఫలాన్నంతా కూడా పరమాత్మ సమర్పణం చేశాడు. కనుక కర్మల కోసం వివిధ లీలలను ప్రదర్శించినటువంటి వాడు, తన ఆరాధనని ఆ విధంగా చేసినటువంటి వాడు, అంటే కర్మమే అంగముగా కలిగినటువంటి వాడు. అంటే మనం అంగము చేత కొన్ని ఆనందాలు పొందుతాం. ఆయన ఎదుటి వాళ్ళకి కర్మసూత్రం కట్టి వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే, తన ధర్మాన్ని ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి వాళ్ళు కర్మాచరణ చేస్తూ ఉంటే అందులో స్ఖాళిత్యాన్ని తొలగించేటువంటి వాడు, పునః వాళ్ళకి మంచి ఆయుర్దాయం ఇచ్చేటువంటి వాడు, వాళ్ళ యొక్క వంశాన్ని నిలబెట్టేటువంటి వాడు, ఇలా ఉద్ధరించేటువంటి ఆ శ్రీనివాసుని మనం ఏ నామంతో పట్టుకోవాలి అని అంటే, మనం మీమాంసాది ధర్మసూత్రాలు తెలిసినటువంటి ఆయన లీల మనం ఒకసారి గుర్తు చేసుకుని ఇటువంటి కర్మేష్టి అయినటువంటి వాడి చేత రక్షింపబడినటువంటి ఆ యొక్క విప్రుణ్ణి మనం గుర్తు చేసుకుంటూ ఓం కర్మాంగాయ నమః స్వామి, నీ ఆరాధన కర్మపరంగా చేసుకున్నావా అని చెప్పి మనం ఆశ్రయిస్తే అప్పుడు మనం చేసేటువంటి ఉత్సవాదులు, ఈ యొక్క ఆర్జితమైనటువంటి సేవలు ఏవైతే తిరుమల క్షేత్రంలో మనం చేస్తున్నామో వాటి వల్ల సత్ఫలాలను మనం పూర్ణంగా పొందుతాం, మనోరథ ఫలాన్ని కూడా మనం పరిపూర్ణం చేసుకోగలుగుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్రనామామృత ధారలో 486వ నామం ఓం కర్మ విన్యాసాయ నమః. వారి వారి ఆశ్రమాలకి అనుగుణంగా వారు కర్మలు చేస్తూ ఉంటే ఆ కర్మలను చూసి ఉప్పొంగిపోయేటువంటి వాడు శ్రీనివాసస్వామి. వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ ఉంటే దాన్ని చూసి ఎప్పుడూ సంతోషించేటువంటి వాడు గీతాచార్యుడిగా ఆయన సత్యాన్ని లోకానికి ప్రపంచీకరించారు. భగవద్ రామానుజుల వారు, తిరుమల శ్రీనివాసుని యొక్క పూజాధికారులను సువ్యవస్థీకరించినటువంటి వారు, ఆయన ఈ యొక్క కర్మను చక్కగా అనుష్ఠించినటువంటి వాడు. ఆయన వివాహం చేసుకున్న తామరాకుపై నీటి బొట్టులాగా లోకానికి ధర్మాన్ని ఉపదేశించడం అనేటువంటి దాన్ని ఆశ్రయించాడు. గురువుగారు చెప్పారు, నాయన పరమ పవిత్రమైనటువంటి నీకు నారాయణాయ అనేటువంటి ఆ అష్టాక్షరం ఇస్తున్నాను, నువ్వు ఆ నారాయణ మంత్రాన్ని రహస్యమైనటువంటి దాన్ని నువ్వు అర్హులైనటువంటి వాళ్ళకే చెప్పాలి, లేకపోతే నీకు ఆ పాపం అనేటువంటిది అంటుతుంది అని అంటే, ఆయన ఏమనుకున్నాడు, జనసామాన్యాన్ని అందరినీ ఉద్ధరించేటువంటి మంత్రం అదే అయితే పాపం అనేటువంటిది నా ఒక్కడికే అది కర్మఫలంగా సిద్ధించేట్లయితే సిద్ధించుగాక, ఈ లోకం అంతా ఉద్ధరింపబడుగాక అనేటువంటి జాలిగుండెలతో ఏడుకొండల స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షం కలిగినటువంటి ఆ భగవద్ రామానుజులు సన్యాసి దీక్షితులు ఆ యొక్క గొప్పదైనటువంటి దేవాలయ గోపురం పైకి ఎక్కి ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్ర బీజాక్షరాలతో కూడినటువంటి దాన్ని ఆ తిరునామ మంత్రాన్ని లోకానికి ఉపదేశించేశాడు ఆయన. అలాంటి గొప్పవాడు తన కర్మను తాను యథాన్యాయంగా గురువుగా అనుష్ఠింపజేశాడు. నేను వెంకటాచలానికి వెడతాను, అక్కడ పుష్ప కైంకర్యం చేస్తాను, మీరేమో పాఠంలో ఆళ్వారులు కీర్తించిన పుష్ప మండపం అని అన్నారు అని చెప్పి అంటే ఆయన్ను ఓదార్చి ఆయనలో ఉండేటువంటి విశ్వాసాన్ని ఆయన ప్రశ్నించి పరిశోధించి ఆయనలో నిజంగా అటువంటి శ్రద్ధ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత అనంతాళ్ళు అని తిరుమలకు పంపించినటువంటి వాడు. అలాగే ధనుర్దాసు అనేటువంటి ఒకనొకడు, ఆయన గృహస్థాశ్రమాన్ని పరిపూర్ణంగా అనుభవించేశాడు. ఇంకా ఆయన వనప్రస్థుడు కావాల్సినటువంటి సమయం వచ్చింది. వనం అంటే కేవలం అరణ్యాల్లోకి వెళ్ళటం, అక్కడ కూర్చోవటం అనేటువంటిది కాదు. వనం అంటే విష్ణువు, చైతన్యం వన వనం వామం వనం వామనం మాయా బాలధవం ధవధవం మాయాధవం మాధవం ఇత్యాది శ్లోకాల ద్వారా మనం గ్రహిస్తున్నాం. అలాగా వనరూపిగా విష్ణువు ఉంటాడు.
కనుక అటువంటి వనప్రస్థుడై ఉన్నాడు అని అంటే ఆ యొక్క స్వామి సన్నిధికి వెళ్ళేటువంటి చిత్తవృత్తిలోకి వెళ్ళాలి. కానీ ఈయన గార్హస్థ్యం నుంచి వనప్రస్థుడిగా వెళ్ళడం లేదు. ధనుర్దాస్ అనేటువంటి వాడు ఆ భార్యకు గొడుగు పట్టుకుంటూ లౌకికమైనటువంటి ఇంద్రియదాసుడై ఉన్నాడు. భార్యదే కదా అని అంటే గృహస్థాశ్రమంలో భార్యని ఇష్టపడటం అది గొప్పదే. కానీ అదే జీవితం అనుకుంటూ ఉంటే లోకం అలా ఉంటే ఆచార్యులైనటువంటి వాళ్ళ చిత్తవృత్తి ఎలా ఉంటుందంటే తాము అనుగ్రహింపబట్టం అనేటువంటి దాని ఎందే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ నిలీనమైనటువంటి చిత్తవృత్తితో ఉండరు. స్వయం తీర్త్వ పరాం స్థారయతి, తాను ఏరు దాటి తప్ప తగలబెట్టినట్టుగా కాకుండా తనను ఏ జ్ఞానం అనే నౌక దాటించిందో ఆ జ్ఞానం అనేటువంటి నౌక ద్వారా 10 మంది తరించాలి, సంసార సాగరాన్ని దాటి ఆవలగట్టైనటువంటి మోక్షాన్ని చేరాలి అని కోరుకుంటారు. అలా కోరుకున్నటువంటి భగవద్ రామానుజులు వారు, నాయన ఇందుకోసం నీ భార్యానురక్తులు ఉన్నావు అంటే ఆమె కనులను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఆ కనులు. నిజంగా చేపలకి చెంచలత్వం ఉంటుంది కానీ ఇంత సౌందర్యం ఉంటుందా? ఉత్పలాలకి ఈ యొక్క ఆకారము అనేటువంటి దాని ఎందు ఒక సారూప్యత ఉంటుంది కానీ అందులో ఉండే సౌరభము ఉన్నది. ఆ కాటుకు కనుల్లో నా భార్య యొక్క కాటుకు కనుల్లో ఆ యొక్క చేపలకు ఉండేటువంటి చాంచల్యం ఉంది. ఇన్ని లక్షణాలు ఉండేటువంటి కనులు ఈమెకి తప్పించి ఈ లోకంలో నేను ఇంకెవరిలోనూ దర్శించలేదు అని అంటే ఇంతకన్నా అందమైనటువంటి కనులు సారసనేత్రుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకి ఉంటాయి, నేను చూపిస్తాను అంటే శిలాంతర్యామికి అలాంటి కనులు ఉంటాయా అన్నారు. అని ఆయన దగ్గరే ఉండేటువంటి దేవాలయానికి తీసుకువెళ్ళి చూపించారు. ఆ స్వామివారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూసి తన భార్య కనుల్లో ఉండేటువంటి సౌందర్యంలో లౌకికమైనటువంటి ఒకనొక లోపం ఉన్నదని, శాశ్వతమైనటువంటి తత్వము, ఆకర్షణీయమైనటువంటి తత్వము, అంతేకాకుండా పరమపదాన్ని అనుగ్రహించేటువంటి ఆ వాత్సల్యము ఇవన్నీ అందులో నిండి ఉన్నాయి అని గ్రహించేశాడు. గురువుల యొక్క ఉపదేశము, ప్రత్యక్ష దర్శనము అనేటువంటి స్వామి కనుల యందు దర్శించినటువంటి ధనుర్దాసు ఆనాటి నుంచి అంతటి గొప్పవాడు, భార్యను ప్రేమించేటువంటి వాడుగా లోకంలో కీర్తింపబడినటువంటి వాడు. ఆ ప్రేమని భగవంతుని యందు ఆయన పర్యవసింపజేసుకున్నాడు. అందుచేత భార్యను ద్వేషించమని ఎక్కడా ధర్మశాస్త్రాలు చెప్పలేదు. కానీ భగవంతుని యందు అనుగ్రహం ఉంచుకుని సంసారంలో ఉన్నప్పుడు సంసారం చేస్తూ సంసార దీక్షను దాటిన తర్వాత ఆ యొక్క పుత్రాదులకి అన్నీ కూడా బాధ్యతలు అప్పగిస్తూ తరువాత ఆశ్రమాలకు వెళ్ళవలసినటువంటి సమయంలో ఆశ్రమ ధర్మాలను అనుసరించినటువంటి చిత్త వ్యాపారాన్ని గురువుల ద్వారా ఎవరైతే పొందుతారో వారే స్వామివారి కర్మ విన్యాసం అనేటువంటి దాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు వారి యొక్క కర్మలయందు వారు సరైనటువంటి అవధానం లేకుండా ఉంటే వారికి కరావలంబించి రక్షించేటువంటి వాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి. కనుక కర్మ విన్యాస స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క పాదాలను ఆశ్రయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కర్మగా మనం భావించి ఆ దీక్షలో మునుగుదాం. శ్రీ వెంకటపతిని ఓం కర్మ విన్యాసాయ నమః అనేటువంటి నామంతో కొలుస్తూ మన జీవితాన్ని పండించుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామామృత ధారలో 487వ నామం ఓం మహాకర్మిణే నమః. లోకాద్భుతమైనటువంటి కార్యములు చేయగలిగినటువంటి వాడు, ఆ కర్మఫలాన్ని తనదిగా నిరూపించుకోగలిగినటువంటి వాడు. ఎందుకంటే అతిమానుషమైనటువంటి లీలలు అనేక అవతారాల్లో కనిపిస్తాయి. ఎక్కడైనా ఒక జీవి సింహముగా అన్నా ఉండవచ్చు, లేదా నరముగా అన్నా ఉండొచ్చు, వానరముగా ఉండవచ్చు, ఇలా ఏ రూపముతో అయినా ఉండవచ్చు. కానీ 2 రూపములు ఒకటై కనిపించినటువంటి కృతయుగంలో ఆ నరమృగాకృతితో ఉండేటువంటి రూపాన్ని మనం తలుచుకుంటే తరించిపోతుంది. అటువంటి మహాకర్మ కలిగినటువంటి వాడు అంటే కర్మవశాత్తు వచ్చేటువంటి రూపములు కాయువు ఆయనవి. ఈనాటికి మనకి శ్వేత వరాహ కల్పే అని చెప్పుకుంటున్నాము, వరాహ వదనుడి హరిగా కనిపిస్తున్నాడు ఆయన. అలాగే ఆయన ఒక చేపగానూ ఉండగలడు, ఒక మహాద్భుతమైనటువంటి సముద్రంలో మందరగిరిని మోసేటువంటి కమఠముగా అంటే ఒక తాబేలుగా ఉండగలడు, లేదా ఆయన అద్భుతమైనటువంటి గంటగొడ్డలు ధరించినటువంటి ఒక కర్మజ్యేష్ఠుడిగానూ కనిపించవచ్చు. అంటే పరశురాముడు మరి బ్రాహ్మణుడై ఉండి
ఆయన వైదిక కర్మలు ఆచరించేటువంటి వాడు ఉండి దుష్టక్షత్రియ నిగ్రహణం చేయటం ఏమిటి? అలాగే శ్రీరాముడు మహాదాంతుడే ఉండి ఆశ్రయించినటువంటి వాళ్ళని ఎలా అయితే ఆయన వాత్సల్యంతో చూస్తాడో, అలాగే తనను అంతగా బాధ పెట్టినటువంటి వాడైనటువంటి రావణుడు వస్తేనే ఆయన మీద కూడా వాత్సల్యామృతాన్ని వర్షింపజేసి ఆయన విరధుణ్ణి చేసి పరాజితుణ్ణి చేసి రేపురా అంటే రేపు మనస్సు మార్చుకొచ్చినా కూడా ఆయన రక్షించడానికి సిద్ధుడైనటువంటి వాడిగా కనిపించాడు. అటువంటి సంసిద్ధతను వాక్కు ద్వారా చూపించిన గొప్ప అతిమానుష లీల ఆయనదే. అలాగే ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మగా, అలాగే ఋషభుడిగా ఆయన గొప్ప గీతను అనుగ్రహించి మహాయోగిగా కనిపించినటువంటి వాడు, కపిలుడిగా కనిపించినవాడు, దత్తాత్రేయుడిగా కనిపించినటువంటి వాడు, అంటే సత్వము రజస్సు తమస్సు అనేటువంటి గుణములకు అంటకుండా కేవల శుద్ధ సత్వగుణంతో ఉండినటువంటి వాడు, ఇలా గొప్ప కర్మానుయాయి అయినటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు, శుద్ధ సత్వగుణాన్ని తన యొక్క ఆశ్రిత భక్తుల్లో నింపేటువంటి వాడు, అటువంటి స్వామిని ఆశ్రయిస్తే ఈ లోకంలో ఎంత గొప్పవాళ్ళు అవుతారో. అందుకే ఆయన కర్మని మహాకర్మ అన్నారు, మహశబ్దము చేత చెప్పారు. అంటే ఆయన కర్మ చేయటానికి ఆయన సంకల్పము చాలు, ఆచరణ అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపాలకంగా ఈ విశ్వంలో అన్నీ ఉంటాయి. ఆయన అనుకున్నాడు అని అంటే ఆ యొక్క చూపుల చేతే అందరూ సంహరింపబడతారు. అందుకే భీష్మ స్తవంలో వేదవ్యాసుల వారు గొప్ప రహస్యాన్ని చెప్పారు. ఆ చూపులనేటువంటి కేలి చేత సృష్టి స్థితి లెవెల్ను ఈ యొక్క విశ్వానికి కల్పించేటువంటి వాడా అని చెప్పి ప్రార్థించారు ఆయన భీష్ముడు. మహాకర్మయోగి ఆయన, మహాభారతంలో స్వచ్ఛంద మరణాన్ని కలిగినటువంటి మహానుభావుడు. కనుక అలాంటి మహాకర్మను ఆచరించినటువంటి ఆ యొక్క మునిజన పూజితుడైనటువంటి శ్రీనివాసుని ఓం మహాకర్మిణే నమః అని ఆశ్రయిస్తే మన యొక్క కర్మలన్నీ పరిపూర్ణం చేస్తాడు, మన ధర్మములన్నీ పరిపూర్ణం చేస్తాడు. మనం కర్మ ద్వారానే జన్మ పరంపరలు పొందుతాం కనుక అటువంటి కర్మశుద్ధిని కలిగింపజేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో ఓం మహావ్రతి నే నమః, ఆయన తీవ్రమైనటువంటి వ్రతం కలిగినటువంటి వాట. ఏమిటిది అని అంటే ఆయనే చెప్పేశారు, స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ. ధర్మమును చక్కగా స్థాపించడం, అధర్మాన్ని తొలగించడం, ఏ కాలంలో అయినా ఏ అవతారంలో అయినా ఉండేటువంటి రహస్యం ఇదే. వేదచోదితమైనటువంటి భావాలు ఉన్నాయి అని అంటే వాటిని సమర్థిస్తారు. వేదనిందకమైనటువంటి భావాలు ఉన్నాయి అంటే ఆయా కాలాల్లో అవి ఉన్నతంగా కనిపింపజేసిన కాలాంతరంలో అవి హీనమైనవిగా అవి లోకల్లో ప్రదర్శింపజేయనుగలరు. వాటి వల్ల ఫలాలు పొందేటువంటి వాళ్ళకి అవి అశాశ్వతం అనేటువంటిది అనుభవంలోకి ఏదో కాలంలో వచ్చేట్లుగాను చేయగలరు. లేదా అలా వాళ్ళు జన్మలు పొందుతూ హీనమైన స్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉత్తమమైనటువంటి మానవ నుంచి దైవత్వాన్ని పొందాలి, ఋషిత్వం ద్వారా దాన్ని సాధించాలి, పరమపదాన్ని చేరుకోవాలి అనుకునేటువంటి భావము కలగాలి అని అంటే, అది గొప్ప వ్రతం కలగాలి అంటే అది సింహపతిని అనన్యంగా భావించేటువంటి వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది. మనం ఈ కర్మబంధాల చేత కట్టుబడి ఆశ్చర్యకరంగా ఈ దారపుత్రాదుల చేత మనం ఏదో పొగిడించుకుని వాళ్ళకి ఏవో చిన్న చిన్నమైనటువంటి బహుమతులు ఇచ్చి మన మిత్రుల్ని అలాగే చుట్టుపక్కల వాళ్ళ చేత మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అనిపించుకుంటున్నాం. నిజానికి గొప్పతనం అనేటువంటిది శాశ్వతంగా నిలబడేటువంటిది. ఆ శాశ్వతత్వం రావాలి అంటే సంసార భ్రాంతి వదలాలి. ఆ భ్రాంతి వదలాలి అంటే ఒక మహావ్రతం కావాలి, అదే వైరాగ్యము. వైరాగ్య దీక్షాదక్షులైనటువంటి వారు కౌపీనవంత కలు భాగ్యవంత. ఈ దేశాన్ని ఎవరు పాలించారు అనంటే విరక్తులైనటువంటి యతీంద్రులు పాలించారు. ఓ భగవద్ రామానుజుల వారు 125 సంవత్సరాలు జీవించి అందరి చేత మన్ననలు పొందారు అని అంటే కారణం ఏమిటి? ఆయన మహావ్రతం కలిగినటువంటి వాడు, భగవద్ ధర్మమునే ఆయన శాశ్వతముగా నిరూపించినటువంటి వారు, ఆయన ఆశ్రయించి ఆయన ఎందే చిత్తవృత్తిని నిలీనం చేసినటువంటి వాళ్ళు అటువంటి మహావ్రతులు అవుతారు. ఆయన అటువంటి దీక్షను ఆ అర్హత కలిగినటువంటి వాళ్ళలో ఆపాదించేటువంటి వ్రతం కలిగినటువంటి వాడు కనుక ఆయన్ని మనం కీర్తించడానికి ఉన్నటువంటి ఒకే ఒక నామం ఏమిటి అంటే మహావ్రతినే నమః. మనం కూడా అటువంటి చిత్త పరిపూర్ణత కలగాలి అంటే ఋషభుడు వంటి గొప్పదైనటువంటి, యాజ్ఞవల్క్యుడు వంటి గొప్పదైనటువంటి దీక్ష కలగాలి అని అంటే
ఆ స్వామిని ఓం మహావ్రతినే నమః అనేటువంటి నామంతో ఆశ్రయించవచ్చు. ఆ కోరుకున్నటువంటి వాళ్ళకి కోరినంతటి ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు కొండల రాయుడు తప్పించి మరొక్క దైవం లేరు. అటువంటి శ్రీనివాసుని యొక్క పరాంభోజ సంస్మరణతో మనం మహావ్రతినే నమః అనేటువంటి నామాన్ని జపంగా చేసి ధర్మదీక్షాబద్ధులం అవుదాం. శ్రీనివాసుని శరణాగతి ధర్మంతో మన మానవ జీవితాన్ని కళ్యాణ భావన సంభరితంగా చేసుకున్నాం.